హాయ్ అండి వెల్కమ్ టు విజ్ హోమ్ కిచెన్ ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎంత ఈజీగా సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు దీనికోసం నేను ఒక కేజీ చందువా చేపని తీసుకొని ఈ సైజు ముక్కల్ని కట్ చేయించుకున్నాను ఈ పాటి మందం ఉంటే సరిపోతుందండి ఈ మొక్కలన్నింటినీ సాల్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం అన్నింటినీ డ్రై చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక దీనికోసం మసాలను రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సాల్టు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు రెండు టీ స్పూన్ల కాన్ఫ్లోవర్ యాడ్ చేసుకోండి కాన్ఫ్లోవర్ వేయడం వల్ల చేప ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ఉల్లి పేస్టు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకునేక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి మనం వేసినవన్నీ శుభ్రంగా అన్నీ కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈలోగా ఈ వీడియో కొత్త లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ఇలాంటి రెసిపీస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి ఇప్పుడు ఇందులో హాఫ్ చక్కెన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా ముద్దని అంతటినీ రెడీ చేసుకున్నాక ఈ మసాలా ముద్దని కొంచెం కొంచెం తీసుకొని ఈ చేప మొక్కలు అన్నిటికీ రాసుకోవాలి ఇలా అన్నిటికీ అప్లై చేసుకోవాలండి గ్యాప్ లేకుండా మొత్తం అంతా పట్టించుకోవాలి నేను చెప్పే క్వాంటిటీస్లో మీరు మసాలా ముద్దగానే రెడీ చేసుకుంటే ఫ్రెష్ ఫ్రై చాలా టేస్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అన్నిటికీ అప్లై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం ఇప్పుడు అప్లై చేసిన మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టుకుంటాయండి గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అంటే లైట్గా హీట్ అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కల్ని తీసి ఇందులో ప్లేస్ చేసుకుందాం అన్నిటిని ప్లేస్ చేసుకోండి ఈ విధంగా చూసారా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలాలన్నీ అన్నీ ముక్కకి చాలా బాగా పట్టుకున్నాయి ఇప్పుడు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చేప అనేది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తుందండి నాకైతే చాలా బాగా కుదిరింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం వల్లే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా అప్డేట్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్